మరి పేరు ఇప్పుడు మామూలుగా మీరు ప్రతిరోజు పనికి వెళ్తూ ఉంటారు కదా, ఇట్లా నాటికి అక్కడికి ఇక్కడికి మీకు ఏమైనా వేరియేషన్ అయినా తేడా అయినా కనబడుతుందా మీకు? ఎప్పుడు వస్తుందా అది? అట్లనే వేర్లు ఎట్లా ఉన్నాయి అక్కడికి ఇక్కడికి? ఏమైనా వేర్లు ఏమైనా జర మంచిగానే ఉన్నాయా? అదే ఎట్లా వస్తుంది మీకు? ఇంకా మీకేమైనా తెలుస్తుందా నేల ఎట్లా ఉంది, గుర్రగా ఉందా గట్టిగా ఉందా? నేను అడిగేది ఏంటంటే వేరే ఇప్పుడు మీరు చేసే ఎంత ముందు పొలానికి దీనికి ఏమైనా తేడా ఉందా లేదా అని అడుగుతున్నాను. మెత్తగానే ఉందా, అంత మంచిగానే ఉందా? మీకు పీకడానికి అయితే మంచిగానే వస్తుంది కదా వేర్లు, దానికి వేర్లు ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయా? కొద్దిగా పెద్దగానే ఉన్నాయి రూట్స్. మీ పేరు ఏం పేరమ్మా? శోభా. ఏ ఊరు? అప్రాపల్లి. మీరు వరి పొలం వ్యవసాయం ఎన్నాళ్ళు చేస్తున్నారు? 20 ఏళ్ళు. వేరే పొలాలకు కూడా పోయారు కదా నాటేయడానికి? పోయాం. నాటేసేటప్పుడు మీరు ఇక్కడ నారు పీకారు కదా? పీకాం. ఆ నారు పీకేటప్పుడు మీకు వేరే పొలంలో పీకే నారుకి ఇక్కడికి ఏదైనా మీకు ఏమైనా తేడా ఏమైనా అనిపించిందా? అంటే మీకు నారు పీకేటప్పుడు గట్టిగా వచ్చిందా లేకపోతే లూజ్గా వచ్చిందా? లూజ్గా వచ్చింది. లూజ్గానే వచ్చిందా? అవి అట్లానే వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు ఎట్లా ఉన్నాయంటే అవి కొద్దిగా పెద్దగా అనిపిస్తున్నాయా లేకపోతే మామూలుగా అన్ని పొలాలు లేక మామూలుగా అనిపించినాయా? కొంచెం పొడవుగా అనిపిస్తుంది. పొడవు అనిపించినాయా? అట్లనే ఇప్పుడు ఇంకా మీరు నాటిపోయి మొత్తం ఇప్పుడు పొలం అంతా నాటి పెట్టుకుంటూ వచ్చారు. ఆ నాటి పెట్టుకుంటూ వచ్చినప్పుడు మీకు ఆ పొలం ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు వేరే పొలంలో కూడా నాటి పెట్టుంటారు, ఆ పొలానికి ఈ పొలానికి మీకు ఏమన్నా తేడా అనిపిస్తుందా? అంటే ఏమన్నా గట్టిగా ఉందా నేల లేకపోతే జర గుల్లగా ఉందా, ఎట్లా అనిపిస్తుంది? మీరు నడిచేటప్పుడు కూడా తెలుస్తుంది కదా నాటి పొలాలకంటే ఇదే బాగుంది. జర అంటే ఎట్లా ఉందంటే మెత్తగా ఉందా గట్టిగా ఉందా? మెత్తగా ఉంది. మెత్తగా అంటే ఇంకా చుట్టుపక్కల మీరు ఎన్ని పొలాల్లో పెట్టుంటారు ఈ మధ్యన? ఈ మధ్య కాలంలో బాగానే పెట్టుంటాం సార్, 10-20 ఎకరాల దాకా అక్కడక్కడ పెట్టేసి. అంటే ఇప్పుడు టోటల్గా ఆ పొలానికి ఈ పొలానికి మధ్య మీకు వేరియేషన్ అయితే కనిపించిందా? తేడా ఉంది. తేడా అంటే ఇప్పుడు నారు తీసేటప్పుడు జర లూజ్గా రావడం, పొలం అంతా జర మెత్త మెత్తగా ఉండటం, అంతేనా?